సినీ విశ్లేషకుడిగా ఉన్న మహేష్ కత్తి వివాదాస్పద వ్యక్తిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మలా మారిపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏది హాట్ టాపిక్గా మారినా దాని మీద స్పందిస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేసినందుకు పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో కత్తికి నిద్ర లేకుండా చేశారో అందరికీ తెలిసిందే. మొన్న రిలీజ్ అయిన జైలవకుశ చిత్రం ఎంతో ఘన విజయాన్ని సాధించింది. దాంతో జైలవకుశ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ సినీ విశ్లేషకుల్ని ఒక దుమ్ము దులిపారు. సినిమాలు విడుదల అవ్వకముందే రివ్యూల పేర్లతో జనాలకు లేనిపోని అనుమానాలను పెడుతున్నారని ఒక ఉదాహరణ రూపంలో చెప్పుకొచ్చారు. దీనిపై మహేష్ కత్తి స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఖండించాడు. సినిమాలపై విమర్శ అనేది సినిమాని బట్టే ఉంటుందని, క్రిటిక్స్ని బట్టి సినిమాలు తయారవ్వవని అన్నాడు. సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని, వాళ్ళ అభిప్రాయాలను వెల్లడించేవాడే క్రిటిక్ అని చెప్పాడు. ప్రేక్షకుడు తన అనుభూతిని మాత్రమే చెబుతాడని, కానీ క్రిటిక్ తన అనుభూతినే కాకుండా ఆలోచనలను కూడా పంచుకుంటాడని తెలిపాడు. అలాంటప్పుడు ప్రేక్షకుడికి ఉన్న హక్కు క్రిటిక్కి లేదని అనడం తప్పని అన్నాడు. ఇది వాక్ స్వాతంత్రానికి విరుద్ధమని చెప్పాడు. ఒక సినీ విశ్లేషకుడు రివ్యూ రాసిన దాన్ని బట్టి ప్రేక్షకులు సినిమా చూస్తారనడం తప్పు అన్నారు. క్రిటిక్స్ అందరూ కూడా సినిమా బాగోలేదనే రేటింగ్ ఇచ్చినా ఆ సినిమా 100 కోట్లు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాడు. సినీ విశ్లేషకుల గురించి మాట్లాడుతూ, నాలాంటి వాళ్లకు పాపులారిటీ పెంచుతున్నారని అన్నాడు. క్రిటిక్స్కి పాపులారిటీ అనవసరమని, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దని సూచించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.